కాపుల్లో ఐకమత్యం ఎప్పటికైనా సాధ్యమేనా ఇది విత్తు ముందా చెట్టు ముందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం లాంటిదే ఫలానా కారణమని చెప్పలేకపోతున్నారు కానీ మొదటి నుండి కాపులు ఏకతటిపైన నిలవడం లేదు తమ సామాజిక వర్గం మీద కాపు నేతలకు మమకారం లేదా అంటే చాలానే ఉంది కానీ అదంతా మీటింగ్లు పెట్టుకోవడానికి ప్రకటనలు ఇచ్చుకోవడానికి మాత్రమే పరిమితమవుతోంది కాపు సత్తా ఏమిటో చూపించాలి అనే సమయం వచ్చేటప్పటికీ ఐకమత్యం నీరు గారిపోతోంది మొదటి నుండి కాపులను ఈ సమస్య వెంటాడుతోంది బీసీల్లో మెజారిటీ సెక్షన్లు ఏకతాటిపైన నిలబడుతున్నట్లు కాపుల్లో నిలబడడం లేదు అన్ని పార్టీల్లోనూ కాపులున్నారు అన్ని పార్టీల్లోనూ కీలకమైన స్థానాల్లో ఉన్నారు కానీ అందరూ కలిసి మాత్రం ఐకమత్యంగా ఉండలేకపోతున్నారు ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఈ నెల ఇరవై ఆరో తేదీన విశాఖపట్నంలో కాపునాడ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి దీనికి సంబంధించి రంగారాధ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు బాలాజీ మాట్లాడారు కాపుల్లో ఐక్యత లేదు అనే ప్రచారం తప్పని నిరూపించడమే కాపునాడు బహిరంగ సభ ముఖ్య ఉద్దేశంగా చెప్పారు కాపుల సత్తా చాటడానికే బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు ఇక్కడ బాలాజీ మర్చిపోయిన విషయం ఏంటంటే కాపుల సత్తా గురించి చాటడానికి కొత్తగా బహిరంగ సభ నిర్వహించాల్సిన అవసరమే లేదు గతంలో జరిగిన బహిరంగ సభల్లో కాపుల సత్తా ఏంటో బయటపడింది అయితే కాపులంతా ఏకతాటిపైన ఎందుకు నిలబడడం లేదన్న విషయాన్ని విశ్లేషించుకోవాలి సామాజిక వర్గం మీద ప్రేమున్నా పదవుల దగ్గరకు వచ్చేసరికి ఎవరిదారి వాళ్ళు చూసుకుంటున్నారు ఈ కారణంగానే కాపులకు ప్రత్యేకంగా ఒక పార్టీ ఉండాలనే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి గంటా శ్రీనివాసరావు ఆరెడ్డి ప్రకాష్ ఏపీ రిటైర్డ్ డీజీపీ సంబశిబిరావు తమిళనాడు రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో సమావేశాలు జరిగినా ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయారు అచ్చంగా కాపులతోనే ఒక పార్టీ పెడితే ఎంతమంది కాపు నేతలు తమ పార్టీలను వదిలి కొత్త పార్టీలు చేరతారు ఆ నమ్మకం లేకే కొత్త పార్టీ ఏర్పాటు వాయిదా పడుతోంది అది జరిగేంత వరకు కాపుల్లో ఐక్యమత్యం ఎండమావి లాంటిదనే అనుకోవాలి